అటు ఇటు సముద్రం, మధ్యలో రోడ్డు, ఎంత బాగుంది చూడండి. శ్రీరాముడు వానర సైన్యం అంతా ఈ సముద్రంలో అయితే ఇక్కడ వారధి, మన శ్రీరామచంద్రుడు ఇక్కడి నుంచి శ్రీలంకకు వారధి కట్టిన ప్రదేశం కాబట్టి సో ప్రతి ఒక్కరం మనము హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం రామేశ్వరం టెంపుల్ తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మీకు ధనీష్ కోడి వెళ్తున్నానని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ రామేశ్వరంలో మనకి సముద్ర స్నానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ధనీష్ కోడి అయితే వెళ్తాము. ధనీష్ కోడి అని చాలామంది ఏంటి అని అనుకుంటారు. చూడండి, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు మన సీతమ్మ వారిని శ్రీలంక నుంచి తీసుకురావడానికి వానర సైన్యం అంతా కూడా సముద్రంలో రాళ్లతోటి రామసేతు కడతారు కదా, సో ఆ ప్రదేశం అన్నమాట. అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళేది. సో నేను కూడా ఫస్ట్ టైం చూసేది. అదేవిధంగా ఈ రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి ఉంటుంది. పంబన్ బ్రిడ్జి అంటే మనకు సముద్రంలోనే ఉంటుంది ఈ బ్రిడ్జి అన్నమాట. అదేవిధంగా రైల్ బ్రిడ్జి కూడా మనకు సముద్రంలోనే ఉంటుంది. ఈ రైల్ బ్రిడ్జి అనేది మనకు పెద్ద పెద్ద పడవలు అటువైపు ఇటువైపు వెళ్ళటానికి ఈ బ్రిడ్జ్ అయితే ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది. రైలు వచ్చేటప్పుడు రైల్ మార్గం అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము, మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీరు కూడా చూసే అవకాశం ఉంటుంది. సో వీలున్నంత వరకు మీరైతే ఒకసారైనా రామేశ్వరం అయితే వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి, మరింత మందికి అయితే షేర్ అవుతుంది. సో వాళ్ళు కూడా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ టెంపుల్స్ అని కూడా నేను అయ్యప్ప మాల ధరించినప్పుడు మా స్వాములంతా కూడా ఈ యాత్రలు అయితే తిరగడం జరిగింది. సో మాకు చాలా బాగా అయితే అనిపించింది. సో అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అప్పుడు షేర్ చేయడానికి మనకు అక్కడ సిగ్నల్స్ సరిగా లేక మనకు నెట్వర్క్ సరిగా లేక వీడియో అయితే షేర్ చేయలేకపోయాను. సో ఇక్కడ బస్ అయితే ఎక్కాము. మనం ఇప్పుడైతే ఈ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ధనీష్ కోడికి అయితే ఫస్ట్ మనము రామేశ్వరం దాటాక పంబన్ బ్రిడ్జ్ అయితే మనకి స్టార్టింగ్లో అయితే రావడం జరుగుతుంది. పంబన్ బ్రిడ్జి అని ఎందుకంటారంటే ఈ బ్రిడ్జ్ మొత్తం సముద్రంలోనే ఉంటుంది 2 కిలోమీటర్ల వరకు. సో ఇక్కడ రైలు మార్గం వెళ్తుంది, అదేవిధంగా ఇక్కడ మనకు బస్సులు వెళ్ళడానికి అయితే బ్రిడ్జ్ ఉంటుంది. 2 కిలోమీటర్ల వరకు దాదాపుగా పొడవుగా అయితే ఉంటుంది. సో ఇక్కడనే నుంచే మనకి అటు ఇటు పడవలు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే పడవలు అనేది సముద్రం అటువైపు ఇటువైపు ఉంటుంది కాబట్టి అవతలకి ఇవతలకి వెళ్ళడానికి మనకు ఇక్కడ ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. సో ఇదే అనమాట పంబన్ బ్రిడ్జి. చాలా మంచి ప్రదేశానికి అయితే తీసుకోవడం జరుగుతుంది. మధ్యలో మేము అటు ఇటు సముద్రం చూపిస్తా చూడండి. రామేశ్వరం నుంచి ధనీష్ కోటి వచ్చాము. స్వామి శరణమయ్యప్ప చూడండి స్వామి, ఇలాంటి ప్లేస్ మేము ఎప్పుడు చూడలేదు. సో మీరు కూడా చూడండి, చాలా మంచి ప్రదేశము. ఇది సముద్రమే, ఇది సముద్రమే. ఇది రామసేత అయిపోయా? ఇది రామసేత అంట. ఇదేనా రాళ్ళు? ఈయన చెప్తాడు ఇది రామసేత అని అంటారు. ఇక్కడి నుంచే చాలా మంచి ప్రదేశము. అటు ఇటు సముద్రం, మధ్యలో రోడ్డు, ఎంత బాగుంది చూడండి. శ్రీరాముడు వానర సైన్యం అంతా ఈ సముద్రంలో అయితే ఇక్కడ వారధి ఇక్కడి నుంచే కట్టడం జరిగిందని చెప్తుంటారు. సో ఈ చూడండి, బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. అంతా తెల్లగా ఇసుక అయితే ఉండడం జరిగింది. ఇక బీచ్లోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే దిగాము అందరం మా స్వాములంతా కూడా. చూడండి, ఇక్కడ చూడడానికి అయితే చాలా పబ్లిక్ అయితే ప్రదర్శించడానికి అయితే వస్తున్నారు. చాలా మంచి ప్రదేశం అన్నమాట, అందరూ చూడాల్సిన ప్రదేశము. మీరు వీడియోలో చూసే ఉంటారు, మనం వస్తుంటేనే అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో రోడ్డు ఉంటే అదొక ఫీలింగ్ అయితే చాలా బాగా అయితే ఉండడం జరిగింది. సముద్రం చూడండి ఎట్లా అలలు వస్తున్నాయో. సో ఇదంతా రాళ్ళు అయితే ఉండడం జరిగింది. మెత్తటి ఇసుక, మన పిండి కంటే చాలా మెత్తదిగా ఉంది ఈ ఇసుక అనేది తెల్లగా. చూడండి, ఇక్కడ నిలబడితే సముద్రం వచ్చిన నీళ్ళకి మన కాళ్ళ కింద ఇసుక అనేది మళ్ళీ రిటర్న్ అయితే తరుముతుందండి వెనక్కి. ఇప్పుడు నిలబడితే బండవలే ఉంది గట్టిగా, కానీ ఇసుక అయితే మళ్ళీ వాటర్ వచ్చి వెనకకు వెళ్ళినప్పుడు మన కాళ్ళ కింద ఒక ఫీట్ మందం ఇసుక అనేది వెనకకు వెళ్ళిపోతుంది. అంత చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఎంత గట్టిగా ఉంది ఇప్పుడు. చాలా బాగా అనిపించిందండి ఈ ప్రదేశానికి వచ్చినందుకు. మాకు మా డ్రైవర్ అన్న మా గురుస్వామి అయితే ఇక్కడికి వెళ్దామని తీసుకొచ్చారు. సో మంచి ప్రదేశం అయితే చూపించారు మాకు ఈ సంవత్సరము. మీరు కూడా వీలు చూసుకొని ఒక్కసారైనా రామేశ్వరం వెళ్ళండి, అలాగే ధనీష్ కోడికి అయితే వెళ్ళండి. ఎందుకంటే మన శ్రీరామచంద్రుడు ఇక్కడి నుంచి శ్రీలంకకు వారధి కట్టిన ప్రదేశం కాబట్టి సో ప్రతి ఒక్కరం మనము ఈ పుణ్య ప్రదేశాన్ని మనం ప్రదర్శించాలి ఖచ్చితంగా. అక్కడ
స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామి బీచ్ ఎంత బాగుందో. గణేష్ కోటి ఇది రామేశ్వరం నుంచి ఇక్కడ గణేష్ కోటి అయితే రావడం జరిగింది మా స్వాములం అంతా. ఇక్కడ మా స్వాములు ఫోటో దిగుతున్నారు. స్వామి శరణమయ్యప్ప మా అన్న స్వామి ఫోటో తీస్తున్నాడు. చాలా క్లారిటీ ఫోటోగ్రాఫరు. ఇక్కడ చాలామంది ఉంటారు ఇక్కడ బీచ్కి. చూడండి స్వామి ఎక్కడ చూసి ఇక్కడ చూసినా మొత్తం బీచ్ అవుతుంది. ఇక్కడనే మనకు మేఘం తయారవుతుంది. ఇక్కడనే వర్షం అయితే కురవడం జరుగుతుంది. వర్షమైతే స్టార్ట్ అయింది. అబ్బాయి బీచ్లో చాలా ఎంజాయ్ అయితే చేసాము. చాలా బాగా అనిపించింది. సో ఈ రామసేతు చూసినందుకు మాకు చాలా ఆనందం అయితే వేసింది. సో ఇక్కడనే వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఇక ఇక్కడి నుంచి అయితే వెళ్ళాము. సో ఈ వీడియోలో పంబన్ బ్రిడ్జి అదేవిధంగా రామసేతుకు వెళ్తుంటే రోడ్డుకి అటువైపు ఇటువైపులా సముద్రం ఎలా ఉంది, ఈ సముద్రం బీచ్లో ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూస్తుంటారు మీరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.